SKM 91 न्यूज़ में आप सभी का खैर मकदम है। आइए बढ़ते हैं आज की अहम खबर की जानिब। एक ज़राए से मिली मुसद्दिक इत्तला पर कार्रवाई करते हुए एंटी नारकोटिक डिपार्टमेंट और काला पत्थर पुलिस के अहलकारों ने मिलकर खाजा पहाड़ी के इलाके में जाफर नामी एक शख्स के घर पर छापा किया। यहाँ पर जाफर खान नामी एक शख्स जो कि गैर कानूनी तरीके से बैन शुदा ई सिगरेट को ज़रूरतमंद सार्फिन में ऊँचे दामों में फरोख्त कर रहा था, इसके कब्जे से 56 डब्बों को जब्त लिया गया और इस खसूस में 3 अफराद को गिरफ्तार किया गया। वाजर नाजरन की ये इलेक्ट्रॉनिक सिगरेट यानी कि ई सिगरेट जो कि काफ़ी ज़्यादा सेहत के लिए नुकसानदाही साबित होता है। इलेक्ट्रॉनिक सिगरेट यानी ई सिगरेट ये एक ऐसा आला होता है जो कि माया निकोटिन को गर्म करता है और ये सांस के ज़रिए जायका देता है। ई सिगरेट जो कि बहुत ही ज़्यादा ख़तरनाक होता है और नॉर्मल सिगरेट से ये काफ़ी ज़्यादा हद तक आपके फेफड़ों को नुकसान पहुंचाता है और इससे देखते ही देखते इंसान कैंसर की बीमारी में मुब्तला हो जाता है। बहरहाल पुलिस अहलकारों ने वहां से गिरफ्तार शुदा मुलजिमिन और जब्त शुदा प्रॉपर्टी को पुलिस स्टेशन मुंतकिल कर दिया। आइए जानते हैं इस खसूस में तमाम तर तफसील। पेश है हमारे नुमाइंदे रिपोर्टर शेख जहांगीर की यह खसूसी रिपोर्ट। SKM 91 न्यूज़ के एडिटर इन चीफ इश्तियाक अहमद के साथ हर खास और अहम खबर को देखने के लिए आपके अपने न्यूज़ चैनल SKM 91 को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। माइनर पिल्लल गानी अमायकुल गानी తెలియని వాళ్ళు దీన్ని పరిచయం చేసేలా వీళ్ళు వాళ్ళతోటి ముమాయికమై మంచి మాటలు చెప్పి వాళ్ళకి అప్పచెప్పి అది అలవాటుగా చేసిన తర్వాత ఇది నెక్స్ట్ లెవెల్ గంజాయి కూడా అలవాటు చేసే పరిస్థితి ఉంటుంది. ఈ సిగరెట్కి అలవాటు పడ్డ పిల్లలు, ఇది నికోటిన్ ప్రోడక్ట్ ఉంటుంది, ఈ సిగరెట్ బ్యానెడ్, ఇది ఎవరైనా కనుక యూజ్ చేసినట్లయితే మినిమం 7 ఇయర్స్ బిలో పనిష్మెంట్ ఉంటుంది. మరియు ఎవరు ఈ ప్రోడక్ట్ని తయారు చేయడం కానీ, నిల్వ చేయడం కానీ, అమ్మడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా Section 4 ప్రకారంగా నిషిద్ధం, Section 7 ప్రకారంగా పనిష్మెంట్ ఉంటుంది. ఎవరైనా మైనర్ పిల్లలకు కనుక విక్రయించినట్లయితే 77 JJ Act కింద కూడా పనిషబుల్, మినిమం 7 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అంతేకాకుండా ఫైన్ కూడా 5 లాక్స్ వరకు ఫైన్ ఉంటుంది. ఇతను గత 5 వారాల నుంచి సుమారు 50 డేస్ నుంచి ఈ వ్యాపారం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇతను కొంతమంది యువకుల్ని వాళ్ళ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ తీసుకొని ట్రాన్సాక్షన్ కూడా ఫోన్ ద్వారానే నడిపిస్తూ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ని ఫోన్ వాట్సాప్ గ్రూప్ ద్వారాగా ఇతను వాట్సాప్ గ్రూప్లో ఇతను తెప్పించినటువంటి ఐటమ్స్ యొక్క బ్రాండ్ పేర్లు మెన్షన్ చేస్తూ వాటి కాస్ట్ మెన్షన్ చేస్తూ పంపిస్తుంటాడు. వాళ్ళ పిల్లలకు కూడా అవసరమైనటువంటి ప్రోడక్ట్ వాళ్ళు ఓకే చేసి ఇతనికి ట్రాన్సాక్షన్ అమౌంట్ త్రూ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ద్వారా చేస్తూ ఉంటారు. ఇతను వాళ్ళకి లొకేషన్ చెప్పిన వెంటనే వాళ్ళ లొకేషన్కి ఇతను వెళ్ళి ఈ ప్రోడక్ట్ని అందిస్తూ చెప్తూ ఉంటాడు. ఇలా అందరు పిల్లల్ని ఇలా ఎరగా వేసి పిల్లల జీవితాలని నాశనం చేస్తూ ఈ ప్రోడక్ట్ని అమ్ముతూ, ఈ నిషిద్ధమైనటువంటి ప్రోడక్ట్ని అమ్ముతున్నటువంటి ఇతను లాంటి వాళ్ళు చాలామంది వ్యవస్థలో ఉన్నారు. వీళ్ళందరికీ చట్ట ప్రకారంగా FIR బుక్ చేసి చట్ట ప్రకారంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు.